విశాఖ నగరంలోకి అడుగుపెట్టిన జన హృదయ నేతకు అపూర్వ స్వాగతం పలికారు విశాఖ వాసులు. విశాఖ దశ దిశను మార్చిన రాజన్న పాలన, అభివృద్ధికి బాటలు వేసిన మహానేత, అవినీతి అక్రమాలు భూకబ్జాల కేంద్రంగా మారిన మహా విశాఖ, మళ్ళీ రాజన్న పాలనకై తహతహలాడారు విశాఖ వాసులు. జననేతకు అండగా నిలిచేందుకు సన్నద్ధమైంది విశాఖ నగరం. గ్రామీణం గుండెకు హత్తుకుంది, నగరం అక్కున చేర్చుకుంది. జనం కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకునేందుకు బహుదూరపు బాటసారిలా నడిచి వస్తున్న నిరంతర పథకుడికి అడుగుల్లో అడుగులు వేయడానికి విశాఖ ప్రజలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ప్రజా కంటక పాలనపై సమరభేరి మోగిస్తూ కన్నీళ్లు తుడిచేందుకు కదిలి వస్తున్న జనహృదయ నేతకు అపూర్వ స్వాగతం పలికేందుకు మహానగర వాసులు ఉవ్విల్లూరుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిటీలో తొలి అడుగు పెట్టే కొత్తపాలెం ప్రాంతం సగర్వంగా ముస్తాబైంది. శనివారం పాదయాత్ర సాగే దారుల్లో అడుగడుగున స్వాగతదారులు భారీ ఫ్లెక్సీలు, వైఎస్ఆర్సీపీ జెండాలు, తోరణాలు ఏర్పాటు చేశారు. ఎండనక వాననక తమ కష్టాలు తీర్చేందుకు వజ్ర సంకల్పుడై వస్తున్న జననేత అడుగులో అడుగు వేసేందుకు విశాఖ వాసులు ఉవ్విల్లూరుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యమాలే ఊపిరిగా సాగుతున్న రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నగరంలో అడుగుపెట్టారు. జననేత రాక కోసం ఓ పక్క పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తుంటే మరోపక్క స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు విశాఖ వాసులు ఉద్యుక్తులవుతున్నారు. గత నెల 14వ తేదీన గన్నవరం మెట్ట వద్ద ఉత్తరాంధ్రలోని అడుగుపెట్టిన ఈ మహాయాత్ర అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాల మీదుగా సాగింది. జిల్లాలోని 188.6 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో ఎన్నో మైలురాయిలు, మరెన్నో రికార్డులు నమోదయ్యాయి. గ్రామీణ జిల్లాలలో పాదయాత్ర ముగించుకొని విశాఖలో ప్రవేశించింది. పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తి మండలం, జర్రిపోతుల పాలెం, నరవ, బాట్లింగ్ కాలనీ, ఎస్సీ కాలనీ, పెదనరవ, కోటనరవ కాలనీల మీదుగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 66 వార్డుల పరిధిలో కొత్తపాలెం వద్ద మహా విశాఖ నగరంలోకి అడుగుపెట్టనున్నారు. అక్కడ నుంచి భగత్ సింగ్ నగర్, కార్వెల్ నగర్, సాయి నగర్, అప్పల నరసయ్య కాలనీ, నాగేంద్ర కాలనీ, గణపతి నగర్, శ్రీరామ్ నగర్ మీదుగా గోపాలపట్నం జెడ్పీ హైస్కూల్ వరకు సాగనుంది. అందరూ